నేను మీ శ్రీకాంత్ మిట్టా. ఈ వీడియో ద్వారా మన ఆలోచనకు ఏది తోడైతే అద్భుతంగా చేస్తాము అన్న విషయం గురించి తెలుసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తాను చదువుతున్న కాలేజీలో టాప్ అనుకుంటాడు, కానీ ఒకసారి సర్టిఫికేట్ తీసుకొని జాబ్ కోసం మార్కెట్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది తనకు మించిన తోపులు ఉన్నారని. ఆ తోపుల ముందు తాను ఒక పెద్ద తోపు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి. ఎస్, ఆ ఎక్స్ట్రా స్కిల్స్ ఎంత మనం కనుక సంపాదించుకుంటే అంత ఫాస్ట్గా మార్కెట్లో కాంపిటీషన్ క్రాస్ చేసి సర్వైవ్ అవ్వగలుగుతాం. మరి ఆ ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి, ఎలా సంపాదించుకోవాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మన కెరియర్ అద్భుతంగా తయారవుతుంది అనేది ఆలోచించాలి. నీ మైండ్కు ఉన్న లాక్ ఓపెన్ చేయడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే నువ్వు అద్భుతంగా తయారవుతావు. అందరూ అద్భుతంగా ఆలోచిస్తారు, కానీ కొంతమంది మాత్రమే విజయాలు సాధిస్తారు. కారణం, ఇంప్లిమెంటేషన్. ఎస్, నువ్వు ఎంత అద్భుతంగా ఆలోచించినా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు ఉపయోగం ఉండదు. నీకు వచ్చిన ఆలోచన చిన్నది కానీ పెద్దది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితేనే నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది, నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. సో మన కలలను సాకారం చేసుకోవాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఇల్లు కట్టాలనే కల ఉంది. సో నేనేం చేస్తుంటా, ఉదయం సాయంకాలం వరకు ఇల్లు కట్టాలనుంది, ఇల్లు కట్టాలనుంది, ఇల్లు కట్టాలనుంది, ఇలా ఆలోచిస్తూ పోతే ఇప్పుడు కాదు కదా, నెక్స్ట్ జనరేషన్ ఆ కళ్ళ ముందు తిరిగినా కూడా నేను ఇల్లు కట్టాలి. మరి ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానికి ఏం కావాలని ఆలోచించు. ఒక ఇల్లు కట్టాలంటే ల్యాండ్ కావాలి, ల్యాండ్ కు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంజనీరింగ్ గురించి ప్లానింగ్ చేయొచ్చు, ప్లానింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, కన్స్ట్రక్షన్ చేయాలంటే కాంట్రాక్టర్ మాట్లాడు. ఆ నెక్స్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేయించాలి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పిలిపించాలి, నెక్స్ట్ కార్పెంటర్ చేయాలి, నెక్స్ట్ పెయింట్ వేయించాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే నీ డ్రీమ్గా ఉన్నది రియాలిటీలోకి వస్తుంది. సో రియాలిటీలోకి వచ్చినట్టే ఇంప్లిమెంట్ చేయింటేనే. సో మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నంటే నీ కెరీర్లో నీకు ఏది కావాలన్నా నువ్వు అనుకుని సాధించాలంటే ఖచ్చితంగా నీ ఆలోచనను ఆలోచనతో ఆపకుండా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకెళ్ళు. అప్పుడే నువ్వు అనుకుంది ఏదైనా కానీ సాధించగలుగుతావు. మీరు ఎలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ అయినా చూడండి, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, శ్రీకాంత్.